వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధరి బ్లాగ్స్. సో మేము హైదరాబాద్ ఇక్కడికి రీచ్ అయిపోయి 2 డేస్ అవుతుంది ఇప్పుడు. అంటే మొత్తం టైర్డ్ అయిపోయి అంటే అలా రెస్ట్ తీసుకొని అయిపోయింది. సో ఇప్పటి నుంచి బయటికి తిరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను. ఆ ప్లేస్ మీకు చెప్పి కన్నా చూస్తేనే కొంచెం బాగుంటుంది అని నేనుకునే నేనేది అప్పుడే చెప్పను, మీకే డైరెక్ట్గా చూపిస్తా. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నా. వ్లాగ్ అనేది అక్కడికి వెళ్ళిన కంటిన్యూ చేస్తాం గాయ్. సో గాయస్ కొన్ని పాలు వేడిగా పాలు తాగేసి మళ్ళీ ట్రిప్ అయితే స్టార్ట్ చేయాలి అంటే ట్రిప్ అంటున్నాను సారీ. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్కి. సో కొంచెంసేపు దాగిందో కిందకి వెళ్ళి అండ్ ఇంకొకటి బండి ఇక్కడ నా బైక్ ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది. సో మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి అది రిపేర్ చేయించుకొని మళ్ళీ ఆడికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ రిపేర్ గాయస్ ఇప్పుడు బైక్ దగ్గరికి వెళ్తున్నాం. పార్కింగ్లో ఉంది బైక్ అయితే. ఇప్పుడు వెళ్ళి ట్రిప్ ఫస్ట్ రిపేరింగ్ మెకానిక్ షాప్కి వెళ్తాను. దాని తర్వాత మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తాం. అదిగా మీకు చెప్పాలనుకోవట్లే చూపిస్తేనే బాగుంటుంది. సో దానికి అదిగుని గాయస్ నా బైక్ అందట. గాయస్ నిజంగా ఇక్కడ నాకు ఏమీ అర్థం కావట్లేదు. చాలా పెద్ద పార్కింగ్ ఉంది, ఎక్కడి నుంచి వెళ్ళాలి కూడా తెలియట్లేదు. ఇప్పుడు బైక్ని రిపేర్ తీసుకెళ్ళాలి. అంటే సుజుకి షోరూమ్ దగ్గరలో ఉందో లేదో చూస్తాను. దాని తర్వాత మెకానిక్ సంథింగ్ చూడాలి వెళ్ళి. చూడండి ఎంత పెద్ద పార్కింగ్. బట్ నాకు ఇటు ఏమి వెళ్ళాలి ఇప్పుడు తెలీదు. ఆ లిఫ్ట్లోనే అయితే వెళ్ళిపోవచ్చు అంటే నాకు తెలుసు అంతే. సో గైస్ ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గాయస్ మీకు చెప్పాను కదా ఒక దగ్గరకు వస్తున్నానని చెప్పానని. ఇప్పుడు కొన్ని నేను వచ్చింది వియాన్ స్టంట్ అకాడమీకి. అంటే నేను కొంచెం స్టంట్స్ కూడా నేర్చుకుని అప్లోడ్ చేసేద్దామని. సో గాయస్ మన వైజాగ్లో కూడా ఉంది రిషి స్టంట్ అకాడమీ అని. సో అక్కడికక్కడ నేను వెళ్ళాను బట్ ఇక్కడిక్కడ కొంచెం చూద్దామని అయితే ఇక్కడికి వచ్చాను. సో వియంత్ అని అయితే నాకు స్టంట్ అయితే నేర్పిస్తున్నారు కానీ ఇంకా మనకి ఏజ్ ఇంకా సెట్ అవ్వలేదు. సో ఇంకా 1 మంత్ ఆర్ 1 ఇయర్ వెయిట్ చేసిన తర్వాత అయితే స్టంట్ అయితే నేర్పిస్తానికి అన్నీ అయితే రెడీగా ఉన్నాడు. సో నేను కొంచెం నాకు లైసెన్స్ వచ్చే వరకు అయితే ఆగుతాను బట్ నేర్చుకోవడం అయితే నేర్చుకుంటాను పక్క మాత్రం. మీకోసం ఈ యూట్యూబ్ ఛానల్ కోసం మొత్తం ఇలాంటి వీడియోస్ అయితే మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. సో కొంచెం అలా కొంచెం డిస్కషన్ అయితే అయ్యింది. సో అప్పటి వరకు లైసెన్స్ వచ్చిన వరకు అయితే మనం నార్మల్ వీడియోస్తో కంటిన్యూ చేద్దాం. లైసెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు స్టంట్ ప్లే చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై.